ముందస్తు ఎన్నికలకు వెళ్లి అనూహ్య మెజారిటీ సాధించారు కేసీఆర్. దాంతో మళ్ళీ తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఆయన మాత్రం ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్దామంటున్నారు, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. అయితే ఆయన తాజాగా మీడియా ముందు అభ్యర్థుల ప్రకటనపై మాట్లాడారు. దాంతో మళ్ళీ ఊహాగానాలు మొదలైపోయాయి. అసలు గులాబీ బాస్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహం ఏంటి? 6 నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని ఎందుకు అన్నారు? ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తాం? షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. 6 నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తాం. ఇవి తాజాగా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు. అయితే ఈ వ్యాఖ్యలు టీఆర్ఎస్ లో అనేక ఊహాగానాలకు తెరలేపాయి. 6 నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామనడం వెనుక టీఆర్ఎస్ అధినేత వ్యూహం ఏంటి? సిట్టింగ్లకే టికెట్లు ఇస్తారా, లేక పెద్ద ఎత్తున సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరిస్తారా? కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం కలిగించేందుకు చేసిన వ్యాఖ్యల అన్న సందేహాలు గులాబీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. రాజకీయ వర్గాల్లోనూ ప్రస్తుతం కేసీఆర్ వ్యాఖ్యలపై పెద్ద చర్చ జరుగుతోంది. గత శాసనసభను 2018 సెప్టెంబర్ 6 రద్దు చేసిన సీఎం కేసీఆర్ అదే రోజున 105 స్థానాల అభ్యర్థులను ప్రకటించేశారు. అతి కొద్ది మంది మినహా సిట్టింగులందరికీ టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడకముందే టీఆర్ఎస్ అభ్యర్థులు క్షేత్రస్థాయిలో ప్రచారానికి వెళ్లిపోయారు. రైతు బంధు సహా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు వివరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లారు. డిసెంబర్ 7 ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అలా ఈ 3 నెలలు టీఆర్ఎస్ ప్రచారానికి కేసీఆర్ వ్యూహరచనకి కలిసి వచ్చాయి. ఈసారి అటువంటి వ్యూహాన్ని అమలు చేస్తారని, సిట్టింగ్లకే కేసీఆర్ టికెట్లిస్తారని, ఏడాది కాలంగా ఈ మేరకు ఎమ్మెల్యేలకు సంకేతాలను ఇస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లో ప్రచారం చేసుకునేందుకు వీలుగానే ఎన్నికలకు 6 నెలల ముందే కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించనున్నారని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. రానున్న ఎన్నికలను ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్న నమ్మకాన్ని, ఆత్మస్థైర్యాన్ని కార్యకర్తలు నేతల్లో కల్పించడం, ప్రతిపక్షాలను ఆత్మరక్షణలో నెట్టే వ్యూహము కేసీఆర్ ప్రకటనలో ఉందంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో 90 నుంచి 105 సీట్లు గెలుస్తామంటూ కేసీఆర్ ధీమాగా ప్రకటించడాన్ని గుర్తు చేస్తున్నాయి. ఇటీవలే జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లు దుబ్బాక, హుజూరాబాద్ స్థానాలను బీజేపీ దక్కించుకుంది. బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ, రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ తెలంగాణలో పుంజుకుంటున్నాయి. ఇటు చూస్తే టీఆర్ఎస్ పరిస్థితి అనుకున్నంత సజావుగా లేదు. రెండుసార్లు అధికారంలో ఉండడంతో సహజంగా ప్రజల్లో పెరిగే ప్రభుత్వ వ్యతిరేకత, నిధుల లేమితో దళిత బంధు వంటి పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోవడము ఎన్నికల ముందు ప్రతిబంధకాలుగా మారే అవకాశముంది. పలువురు ఎమ్మెల్యేల పనితీరు పట్ల ప్రజల్లో వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని, పలు సంస్థలతో కేసీఆర్ చేయించిన సర్వేల్లోనూ, ఇంటెలిజెన్స్ నివేదికల్లోనూ వెల్లడైందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారీగా సిట్టింగ్లనే మార్చే అవకాశమూ ఉందన్న ప్రచారమూ ఉంది. అదే జరిగితే టికెట్లు లభించని వారు కాంగ్రెస్, బీజేపీ సహా ఇతర పార్టీలోకి ఫిరాయించే అవకాశం ఉంది. అందుకే కొత్తగా టికెట్లు దక్కించుకున్నవారు సర్దుకొని ప్రచారంలో ముందుకు వెళ్లడానికి వీలుగా 6 నెలల ముందే అభ్యర్థులను ప్రకటించే ఆలోచనలో ఉన్నారట గులాబీ బాస్. మరి ఆయన హ్యాట్రిక్ కల ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి.